ఇక బడ్జెట్ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతుండడంతో ఇవాళ ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. కీలకమైన ఆర్థిక పద్దును శాసనసభ శాసనమండలిలో ప్రవేశపెట్టే ముందు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. తెలంగాణ 2వ శాసనసభ 8వ సెషన్ సమావేశాలు, శాసనమండలి 18వ సెషన్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. దీంతో ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. శాసనసభ సమావేశాల నిర్వహణ, వివిధ రంగాల్లో సర్కారు సాధించిన ప్రగతి, సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు, ప్రభుత్వ ప్రాధాన్యాలు, ప్రజల అవసరాలు తదితర అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. అనంతరం కీలకమైన బడ్జెట్ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే బడ్జెట్ సమావేశాల నిర్వహణ ఏర్పాట్లపై స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనమండలి ప్రొటెం చైర్మన్ సయ్యద్ హసన్ జాఫ్రీ సమావేశం నిర్వహించారు. తెలంగాణ శాసనసభ సమావేశాల హుందాతనాన్ని కాపాడుకుంటూ ప్రతి అంశంపై సమగ్రంగా చర్చించాలన్నారు స్పీకర్ పోచారం. గత సమావేశాలు సజావుగా జరగడానికి సహకరించిన అధికారులు, సిబ్బంది అందరికీ ధన్యవాదాలు చెప్పారు.